మళ్లీ ఏపీ రాజధానిగా హైదరాబాద్. రేవంత్తో పంచాయతీకి జగన్ రెడీ. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. అసలే అమరావతి స్థానంలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చాక ఏపీ రాజధాని ఏదన్న దానిపై దేశవ్యాప్తంగా అస్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో మరో కొత్త అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోంది. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారుతో మరో వివాదం నెలకొనేలా కనిపిస్తోంది. ఏపీ రాజధానిగా ఇప్పటికీ అమరావతి కొనసాగుతోంది. అయితే సుప్రీంకోర్టుకు చేరిన మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు వైసీపీ సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ కాబోతున్న వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై తమ వ్యూహం ఏంటో ఆయన చెప్పకనే చెప్పారు. ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింపుపై కేంద్రం పెట్టిన 10 ఏళ్ల గడువు ఈ ఏడాది జూన్తో ముగియబోతోంది. ఆ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధానిగా మారబోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వమని కేంద్రాన్ని కోరేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వైజాగ్లో పరిపాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించే అంశంపై కేంద్రంతో చర్చించనున్నట్లు వైవి సుబ్బారెడ్డి హింట్ ఇచ్చారు. ఏపీలో కొత్త రాజధాని నిర్మాణం పూర్తి కాలేదని, పైగా ప్రస్తుతం రాజధాని నిర్మాణం కొనసాగించే పరిస్థితులు లేవని కేంద్రానికి చెప్పేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటిపై ముందుగా రాజ్యసభలో ప్రస్తావించి అనంతరం కేంద్రం ఒప్పుకోకపోతే లాబింగ్ చేసేందుకు జగన్ పావులు కదుపుతున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం తెలంగాణ సర్కారు కూలిపోనుందంటూ ప్రకటన చేస్తున్న వేళ రేవంత్ రెడ్డి సర్కారు దీనిపై ఖచ్చితంగా ప్రతికూలంగా స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.